నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరన్నమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు లెటర్ ఏతో అజయ్ కుమార్ అనే పేరులో బలం, బలహీనతలు. సో బలం గురించి ఐఎమ్ నాట్ మోర్ కన్సర్న్డ్, నెగిటివ్స్ గురించి ఎక్కువ కన్సర్న్. ఎందుకంటే నెగిటివ్ నంబర్స్ వల్ల జీవితం పాడైపోయేది ఉంటుంది. సో ఈ అజయ్ కుమార్ అనే పేరులో 13 డెత్ నంబర్ ఉంది, 16 కొలాప్స్ నంబర్, యాక్సిడెంట్ నంబర్, ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ నంబర్, అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటే నంబర్, అంటే స్మోకింగ్, ఆల్కహాల్, అడిక్ట్ అయిపోయే నంబర్స్ ఈ అజయ్ కుమార్లో ఉన్నాయి. సో సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మీకు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్ ప్రాబ్లం ఉన్నా, మీ పిల్లలు సరిగా చదువుకోకపోయినా, మాట వినకపోయినా, భార్యాభర్తల మధ్యలో కొట్లాట్లున్నా, వ్యాపారంలో నష్టాలున్నా, సో దీస్ ఆర్ మై నంబర్స్ 9966000317, 9966000317, 9121685513, 9121685513, 9133789199, 9133789199. ఈ నంబర్స్ కాల్ చేసి యూ కెన్ టేక్ డైరెక్ట్ అపాయింట్మెంట్. ఆదివారం అందుబాటులో ఉంటాను, లేదా ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్. ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ అంటే ఈరోజు మీరు ఫీజు కడితే 24 లోపల మీకు షీట్ వస్తుంది, మీ పేరులో స్పెల్లింగ్ ఎలా మార్చుకోవాలి, లక్కీ నంబర్, లక్కీ కలర్. ఇక్కడ లక్కీ స్టోన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది చాలా లైట్గా తీసుకున్నారు, నేమ్ కరెక్షన్ మాత్రం చాలండి. ఇక్కడ ఈ బతుకున్న మనిషికి ప్రాణం ఇచ్చే నిలబెట్టేదే లక్కీ స్టోన్, అదృష్టాన్ని ఇచ్చేదే లక్కీ స్టోన్, మనకు అన్నం దొరికేలా చేసేదే లక్కీ స్టోన్, డబ్బు వచ్చేలా చేసేది లక్కీ స్టోన్. ఇది పక్కన పెట్టుకుంటే యూజ్ ఏమి? సో లక్కీ స్టోన్స్ కూడా తొందరగా వేసుకోవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు రక్షణగా ఉండే దేవుళ్ళే వచ్చేలాగా లక్కీ స్టోన్స్ చూసుకుంటాయి, మనల్ని గెలిపిస్తాయి. డబ్బులో ఉంటాము, ఎక్కడ చేయి చాచము, అప్పులు అడగం, ఈ లక్కీ స్టోన్ క్వాలిటీస్ అవి. సో అండ్ యాజ్ పర్ గ్రఫాలజీ సిగ్నేచర్ నేను చార్ట్లో చూపిస్తాను, అలా ఫాలో అయితే చాలు. సో డైరెక్ట్గా రావాల్సి అనుకున్న వాళ్ళకి ఆదివారం మణికొండ 6200 ఫీజు ఉంటుంది, వ్యాలిడ్ ఫర్ 5 ఇయర్స్. సో ఆన్లైన్ వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. 20 ఇయర్స్గా నేను ఈ ఫీజు పెంచలేదు. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆన్లైన్ ఆర్ డైరెక్ట్ ఈ స్క్రీన్ నంబర్స్ లేదా స్క్రీన్లో కనిపిస్తున్న 7 ఏ నంబర్ కన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో ఈరోజు నేను లెటర్ ఏ అజయ్ కుమార్ ఏతో పేరు స్టార్ట్ అవ్వడం యాక్చువల్గా చెప్పాలంటే చాలా అదృష్టం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఓంకారం. పేర్లో ఎన్ని ఏలు ఉంటే అంత అదృష్టం. అల్లు అర్జున్లో 2 నేషనల్ అవార్డు విన్నర్, నరేంద్ర మోడీలో 2, 5 ముఖ్యమంత్రి, 3 ప్రధానమంత్రి. సో ఎన్ని ఏలు ఉంటే అంత అదృష్టవంతులు. అండ్ ఏలు ఎక్కువ ఉన్న వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు అయితే అందరికన్నా ఎక్కువ ఏలు నందమూరి తారక రామారావు గారి పేరులో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఏస్. ఎన్ని ఏలు ఉంటే అంత దైవత్వము, అంత అదృష్టము, అంత దైవ దీవెనలు ఉంటాయి. సో మన పేరులో ఏలు ఎన్ని ఉన్నాయి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్కువ ఏలు ఉండి ఐలు వస్తే మళ్ళీ ఇబ్బంది. అనంత్ అంబానీలో 4. సో ప్రపంచ ధనవంతుల్లో ఆయన కూడా ఒకటి, అనంత్ అంబానీ.
బట్ ఏ ఐ ఉంది. సో ఏ అంటే వన్, ఏ అంటే వన్, ఏ అంటే వన్, ఏ అంటే వన్, ఐ అంటే నైన్, మొత్తం 13 అకాల మృత్యు నంబర్. సో అది కూడా గమనించుకోవాలి. ఏలే అంటే అన్ని ఏలు ఉండడం మంచిదే, కానీ అన్నీ కలిస్తే రాంగ్ నెంబర్ అవ్వకూడదు. ఓవల్స్ అన్నీ కలిసి ఏఈఐఓయు ఓవల్స్, రాంగ్ నెంబర్స్ రాకూడదు. సో అజయ్ కుమార్లో 1 1 1 7 2 3 4 1 9. సో 2 3 10 12 15 90 20 29. దీంట్లో 13 ఓవల్స్, 16 కాన్సనెంట్స్. సో అన్ని రాంగ్ నెంబర్సే అజయ్ కుమార్లో. వినడానికి పేరు పవర్ఫుల్గా ఉంది అజయ్ కుమార్. 29, 2 అంటే బరువు తక్కువ, 9 అంటే బరువు ఎక్కువ. 2 చంద్రుడు, 9 కుజుడు. ఈ 29లో ఉంటే తూకంలో లేని జీవితం. ఒకరోజు నవ్వుతూ ఉంటారు, ఒకరోజు ఏడుస్తూ ఉంటారు, ఒకరోజు కొట్లాడుతుంటారు, ఒకరోజు హ్యాపీగా ఉంటారు. సో మూడ్ స్వింగ్స్, చంద్ర ప్రభావం వల్ల మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఎక్స్ట్రీమ్ ఉంటాయి. హై ఛాన్స్ ఆఫ్ ఫస్ట్ మ్యారేజ్ గోయింగ్ ఇన్ టు డైవర్స్. లైఫ్లో డెవలప్మెంట్ ఉండదు 29లో. ఒక ప్రాబ్లం పోతే ఇంకొక ప్రాబ్లం వస్తుంది 29లో. సో లైఫ్ ఫుల్ ఆఫ్ హర్డల్స్, రిడల్స్, నో గ్రోత్, నో డౌ. 10 ఏళ్ళ క్రితం ఎక్కడ ఉన్నారో 10 ఏళ్ళ తర్వాత అక్కడే ఉంటారు. సో 29 ఈజ్ ఎ వెరీ వెరీ బ్యాడ్ నంబర్ విత్ నో గ్రోత్, నో డెవలప్మెంట్, నో హ్యాపీనెస్. ఈ 13ని ఇది రాహు సంఖ్య. 16 కేతు సంఖ్య. ఈ రాహు కేతు రెండు కూడా ఇద్దరు కూడా రాక్షసులు. అమృతం దొరికినప్పుడు దేవతల రూపంలో వెళ్ళి అమృతం తాగినప్పుడు విష్ణుమూర్తి చూసి వీళ్ళ గొంతులు కోసేస్తాడు. అమృతం దిగడం వల్ల వీళ్ళు బతికిపోతారు. వీళ్ళని మీరు దేవతలు అయిపోయారని చెప్పి అంత పెట్టుకుంటారు. వీళ్ళ క్వాలిటీస్ ఆర్ మోర్ వెరీ వెరీ టఫ్ క్వాలిటీస్. 13లో హెల్త్ బాడ్ చేస్తుంది, కష్టాలు ఇస్తుంది, ఫిజికల్ మెంటల్ స్ట్రెస్ ఇస్తుంది, బాధలు పెడుతుంది, మృత్యుని అర్లీ డెత్ చూపిస్తుంది 13. సో 13 ఈజ్ ఎ నంబర్ విత్ ప్రాబ్లమ్స్, ఫెయిల్యూర్స్, మోర్ అండ్ మోర్ హెవీ వర్క్, లెస్ రిటర్న్స్. ఒక నరకం లాంటి జీవితం, అర్లీ డెత్ ఉండే 13. 16 1 సన్, 6 శుక్ర. సూర్యుడికి శుక్రుడికి పడదు, పైనుంచి కిందకు దోసేస్తారు. ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ, బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవుతారు. ఆల్కహాల్, స్మోకింగ్, ఇంకే ఎలాంటి చెడు అలవాట్లు అన్నీ అలవాటు చేసుకుంటారు. ఈ 16లో యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఒక్కసారిగా. పైనుంచి 16 అనేవాడు ఎప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడ్డు, కూర్చున్న ప్లేస్ నుంచి పడిపోడు, బిల్డింగ్ ఎక్కుతాడు. ఈ 16 ఒక రేంజ్కి వెళ్తాడు, వెళ్ళాక ఒక్కసారిగా పడిపోతాడు కిందకి. ఇట్స్ ఏ నంబర్ ఆఫ్ కొలాప్స్, ఫాలింగ్ ఫ్రమ్ ఎ టవర్. టవర్ అంటే ఒక రేంజ్కి వెళ్ళాలి కదా. 16 వాళ్ళందరూ కూడా ఒక రేంజ్కి వెళ్ళి పడిపోతుంటారు. సో 16 వల్ల పడిన వాళ్ళు మ్యాక్సిమం 90% మళ్ళీ లేరు. లేచిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఆ పేర్లో మార్పులు అప్పుడన్నా చేసుకోగలిగితే మళ్ళీ పడిపోయేది ఉంటుంది. 16లో రైజ్ అయినాక పడతారు, మళ్ళీ రైజ్ అవుతారు, మళ్ళీ పడతారు. సో 16లో పేర్లో ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఏమంటే, పేర్లో కరెక్షన్ చేసుకుంటే పోయినవన్నీ కూడా తిరిగి వస్తాయండి. దట్ ఈస్ ద గుడ్ ఆఫ్ 16. 16లో ఏదైతే మనం పోగొట్టుకుంటామో తిరిగి సంపాదించుకోవచ్చు. సో మీ పేర్లో మీకు ఏదన్నా ఇబ్బందులు ఉన్నా, అంటే ఏం చేసినా కలిసి రాకపోతున్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, భార్యాభర్తలు కొట్లాట్లున్నా, బిజినెస్లో ఇబ్బందులున్నా, మీ పేర్లో రాంగ్ నంబర్ ఉన్నట్టే. సో యూ కెన్ టేక్ మై అపాయింట్మెంట్. స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్. ఇంతకుముందు వాయిస్లు ఇచ్చేవాళ్ళము, చాలామంది వాయిస్లు ఇస్తుంటే మళ్ళీ ఒక 6 మంత్స్కి ఎలా ఉంది, అప్పుడేం చెప్పారు, ఇప్పుడేం చెప్పారు, ఇది ఇదే పనిలో ఉన్నారు. సో ఐఎమ్ స్టాపింగ్ గివింగ్ వాయిసెస్ ఇన్ వాట్సాప్. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్లో కలిపించిన నంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ కానీ ఆన్లైన్ అపాయింట్మెంట్ కానీ తీసుకోవచ్చు. నేను మీ పేర్లో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా సెట్ చేస్తాను. దీనివల్ల లైఫ్ అంతా కూడా మీరు గెలుస్తూనే ఉంటారు. సో మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి ది బెస్ట్. సో నా సిస్టరో నా బ్రదరో అనుకొని
ది బెస్ట్ కరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ రోజు కూడా 100 to 150 షీట్స్ పైన చూస్తున్నాను, ఎక్కడెక్కడో కరెక్షన్స్ చేసుకుంది, ఈ స్పెల్లింగ్ ఎలా ఉంది, ఈ స్పెల్లింగ్ అని పెడుతున్నారు, చాలా ఘోరమైన నంబర్స్ పెడుతున్నారు. నాన్నగారు 40 ఏళ్ళు రీసెర్చ్ చేసి ఏ తేదీలో పుట్టిన పేరు ఎలా ఉండాలో అది రీసెర్చ్ నాకు ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ తేదీలో పుట్టినా దానికి సొల్యూషన్ నా దగ్గర ఉంది. సో ది బెస్ట్ని కలవండి, లైఫ్ అంతా హ్యాపీగా జీవించండి, పేరులో ఒక్క మార్పు మీకు జీవితం అంతా ఇస్తుంది వెలుగు. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అంటే 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.